నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేసవి కాలంలో రైతులు వరి ధాన్యం పండించవద్దన్నారు. అలాగే వేసవి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని రైతులు వరి పంట వేసి మోసపోవద్దు అంటూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా సైతం చేయడం జరిగిందని, అవసరమైతే ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ వెళ్లి ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతోందని, 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని సాగు చట్టాలను వెనక్కు తీసుకుంది అంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు అయిపోయిందని, ప్రధాని చెప్పేవన్నీ అబద్దాలే, బీజేపీ నాయకులది ద్వంద్వ వైఖరి అని, కేంద్రం కొనమని చెప్తూ ఉంటే రాష్ట్ర నాయకులు కొనాలని అంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇంద్రకరణ్ రెడ్డి. రైతు వేదిక వ్యతిరేక ప్రభుత్వం పైన అన్ని రకాలుగా మనం స్ట్రాటజీస్ తీసుకొని ఇంకా కూడా మనము నిరంతరంగా పోరాటం చేద్దాం. ఏదైతే ఇప్పుడు అక్కడ ఉత్తర భారతదేశం చేస్తున్న రైతులు, మీరు అక్కడ పార్లమెంట్లో ఈ చట్టాలు విడుదల చేసుకున్నంత మాత్రాన మరి అక్కడ ఏం చేశారు? చట్టాలు విడుదల చేసుకొని మూజువారి ఓటు మీద అయితే అంగీకరించేసారు. చర్చ పోలేదు. చర్చ పోతే ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు చేసినటువంటి యొక్క లొసుగులన్నీ కూడా పార్లమెంట్లో ఎత్తి చూపిస్తారని చెప్పి భయపడి లోక్సభలో రాజ్యసభలో ఓటు మూజువారి ఓటు కిందనే అంగీకరింప చేసుకున్నారు. అందరు చర్చ పెడితే ఒక్కొక్కరు అరగంట గంట మాట్లాడి మీరు ఏం చేసారు, ఎంతమంది రైతులను చంపారు, ఎంత ఆ రోడ్లపైన మూలలు పెట్టి కార్లు పోతే పంక్చర్ అయ్యేటట్టు కార్లు రైతులు అందరు సంగేసి దాని మీద మోటార్ మంత్రుల సుడ్డలు వాళ్ళ కొడుకులు పోయి ఎక్కిస్తే దాని అధిక అధిగతి లేదు ఇప్పటిదాకా.